ఇక ఈరోజు ముఖ్యమైన అంశం చాలా స్పష్టంగా నేను మాట్లాడాలనుకున్న అంశం ఎంతో మంది హిందువుల మనోభావాలను గత కొద్ది నెలలుగా చెప్పాలంటే ఒక 18 నెలలుగా ఉదిపేస్తున్న అంశం సరే దేవాలయాల మీద దాళ్లు అన్నిటి గురించి మాట్లాడుకున్నాం ఆ దాళ్లు గురించి కూడా ఇవాల సబ్జెక్ట్ లో మనం పక్కన పెడితే ఇక్కడ ఒక జీవో లాస్ట్ ఇయర్ రిలీజ్ చేశారు వీలైతే ఫోకస్ చేయండి ఈ జీవోని బట్ చిన్న అక్షరాలు కనపడకపోవచ్చు ఆ కానీ నేను మీకు చెప్తాను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఏంటంటే ఆల్ ద కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్ ఇన్ ది స్టేట్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ప్రొవైడింగ్ హానరోరియం టు పాస్టర్స్ at rupees 5000 per month is one of the promises made in the manifesto regarding Christian minorities and also informed that no survey on the number of pastors was made so far in Andhra Pradesh. Therefore, all the collector and district magistrates in the state are requested to enumerate the pastor particulars through village volunteers and furnish the detailed report in the prescribed proformas within 15 days. This may be treated as most immediate. So, ఈ ప్రకారముగా క్రిస్టియన్ మత వ్యాప్తికి మన రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఎలక్షన్ ప్రామిసెస్ చేశారట బట్ అయ్యా ఎలక్షన్ ప్రామిసెస్ చేసేటప్పుడు మీరు పార్టీ స్థాపించినప్పుడు అక్కడ ఒక అండర్టేకింగ్ ఉంటుంది నేను రాజ్యాంగానికి అనుగుణంగా ఉంటాను అని రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు ఏదైనా ప్రామిసెస్ చేస్తే ఎలక్షన్ సమయంలో పార్టీ రద్దు అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది మన రాజ్యాంగం గురించి తెలుసుకోకుండా మీ నోటికి వచ్చినట్టు మీరు మీ పార్టీ సిద్ధాంతం మన పార్టీ సిద్ధాంతం అని చెప్పి మీరు చెప్పినప్పటికీ కూడా ఆ ప్రమాదమే కాకుండా ఇప్పుడు మత వ్యాప్తికి అంటే పాస్టర్స్ అంటే ఎవరండి వాళ్ళు వాళ్ళ మతం గురించి చెప్పుకుంటారు చర్చిల్లో सो वार हानरोरियम इवटे वारी मत व्याप्ति कई प्रभुत्व सोम्मुनी प्रजल सोम्मुनी दुर्वनियोगं चेयटं किंद वस्तुंदे इदी राज्यांग विरुद्धं निन्न चर्चिलकु डबुल इच्चारु मीरु वच्चिन कोत्तलोने ओक 3 कोट्ल एंतो रिलीज चेशारु मल्ली इप्पुडु मल्ली अला चर्चिलकु डबुल रिलीज चेसुकुंटुन्नारु अदि राज्यांग विरुद्धं मरि इलागा पास्टर्स कूडा मीरु ఈ రకంగా ప్రజల సొమ్ముని ఇవ్వటం సరే కరోనా సమయంలో ఏదో వచ్చింది ఒకసారి ఇచ్చారు పూజారులకు ఇచ్చారు పాస్టర్లకు ఇచ్చారు సరే 1.8% ఉన్న క్రిస్టియన్ పాపులేషన్ కి 30,000 మంది పాస్టర్లు ఉన్నారు మరి 88% ఆన్ రికార్డ్ చెప్పేది మరి 33,000 దేవాలయాలే ఉన్నాయి సో దీని బట్టి నిజమైన క్రిస్టియన్ శాతం ఎంత అది ఎందుకు ఇలా పెరిగిపోతాంది మరి ప్రభుత్వం చేస్తున్న ప్రాపగేషన్ అలాగే మరి కొన్ని కొన్ని ఊర్లకి రావొద్దు ఇక్కడ అంతా మేము హిందువులే ఉన్నాము మీరు మత ప్రచారానికి రావొద్దు అని బోర్డులు పెట్టినప్పటికీ కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు అని చెప్పి ఒక ప్రముఖ జర్నలిస్ట్ గారు కూడా గత 2-3 రోజుల క్రితం మాట్లాడటం జరిగింది ఆ ప్రముఖ జర్నలిస్ట్ మరి మన పార్టీకి మన ప్రభుత్వానికి తీవ్రమైన మద్దతుదారు అయినప్పటికీ కూడా ఈ విషయంలో ఆ ప్రముఖ జర్నలిస్ట్ గారు విభేదించడం జరిగింది సో ఇలా ఒక మతాన్ని ప్రోత్సహించడం అనేది రాజ్యాంగ విరుద్ధం సో రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేసి మీరు ఇబ్బందుల్లో పడి మిమ్మల్ని ఎంతో ప్రేమతో ఎంచుకున్న ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి తెచ్చుకోవద్దు ఇది మంచి పద్ధతి కాదు ఈ ట్రెండ్ కి మనం ఈ పునాది స్టేజ్ లోనే మనం అరికట్టకపోతే నేను చెప్తున్నాను మన హిందువులందరికీ కూడా దేవాలయాల్లో అన్ని దేవాలయాల్లో మనం ఉదయం వినే పాట ఏమటండి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది సుప్రభాతం కౌసల్య సుప్రజ రామ పూర్వ సంజ ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్ధుల కర్తవ్యం దైవ మాన్వికం విన్నారు కదా రెగ్యులర్గా వింటారు కదా ఇప్పుడు ఈ ట్రెండ్ ని అరికట్టకపోతే యేసయ్య మరియ తనయ యేసయ్య మరియ తనయ పూర్వ సంజ్ఞ ప్రవర్తతే అని మనం
పాడుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చే ప్రమాదం ఉంది. అంటే ఆ శ్లోకం ఏంటంటే విశ్వామిత్రుల వారు రాముల వారిని యాగ పరిరక్షణకి తీసుకెళ్లేటప్పుడు కౌశల్య తనవుడైన ఒక రామ నీవు నీ సంధ్యా కార్యక్రమాలను నిర్వర్తించి ఈ లోక రక్షణ కోసం నువ్వు బయలుదేరాలి అని చెప్పి విశ్వామిత్రుల వారు ఒరిజినల్గా మాట్లాడిన శ్లోకం అది. సో దాన్ని ఈరోజు ఇదే పరిస్థితి ఇలాగే మత ప్రచారానికి పాస్టర్లకి మన డబ్బులు ఇచ్చి ప్రచారం చేసి అలాగే మన డబ్బులు ఇచ్చి చర్చీలు కట్టించుకుని ఇవన్నీ చేస్తే వాళ్ళ గుళ్ళల్లో వాళ్ళ చర్చిల్లో ఈ పాట ఎలాగో పెట్టుకుంటారు. కానీ ఇది ఇంకా ఇంకా మనం హిందువులందరూ ఐక్యమై మరి మనం ఇటువంటి చర్యల్ని రాజ్యాంగ వ్యతిరేక చర్యల్ని వి ఆల్ రెస్పెక్ట్ అదర్ రిలీజన్స్ ఫైన్ నథింగ్ రాంగ్ బట్ ఈ రకంగా ఒక మతానికి ప్రభుత్వ సొమ్ము ఇచ్చి మత ప్రచారాన్ని చేసుకోవటం మరి దాన్ని మాట్లాడితే మరి మా ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పేసాం మేము మాట తప్పం మనం తెప్పం అని చెప్పి మాట్లాడేటాలు ఇదంతా నిజంగా మరి ఈ రాష్ట్రం మరి ఈ రాష్ట్ర పాలన ఎటుపోతుంది అనేది అర్థం కాని పరిస్థితి. ఇకనైనా హిందువులందరూ కూడా మేల్కొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి హిందువులారా ఆలోచించండి, మనకు మత సామరస్యం ఉంది, పరమత సహనం ఉంది, ఉండాలి, మన రాజ్యాంగం ప్రకారం ఉండాలి, అందులో ఎటువంటి తప్పు లేదు, అది చాలా అవసరం. కానీ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ ఒక మతాన్ని ఈ రకంగా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వపు దుందుడుకు మతోన్మాద చర్యల్ని మనం హిందువులందరూ ఏకమై ఆపవలసిన పరిస్థితి ఉంది. సో ఈ పర్టికులర్ ఇష్యూ మీద దిస్ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ ఫర్ రిలిజియన్ అండ్ రిలీజియస్ ప్రొపగేషన్ షెల్ బి స్టాల్డ్ మై రిక్వెస్ట్ టు ఎమినెంట్ ఎన్జిఓస్ అండ్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ హిందూ రిలీజియన్ ప్లీజ్ ఫైల్ ఎ పిల్ ఇన్ ద కోర్ట్. న్యాయస్థానాల్లోనే మనకి న్యాయం జరగాలి, దానికి ఎవరైనా న్యాయవాదులు మంచి న్యాయవాదులు అంటే ఇవాళ ఉన్న న్యాయవాదులు ఫీజులు ఇవ్వలేం, కానీ ఎవరైనా మంచి హృదయంతో ముందుకు వస్తే వాట్ ఎవర్ ఇస్ ద యాక్చువల్ కాస్ట్ ఆ కాస్ట్ మా సనాతన స్వదేశీ సేన తరపున మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. దయచేసి ఫ్యూ ఎమినెంట్ లాయర్స్ హూ హావ్ గాట్ కన్సర్న్ ఫర్ హిందూ రిలీజియన్, సీ హిందూ మతం చెప్పాలంటే ఒక మతం కాదు, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్, అదొక జీవన విధానం, అదొక సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మాన్ని గౌరవించే వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే లెట్ అస్ ఆల్ ఫైట్ టుగెదర్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వైలేషన్స్ బీయింగ్ డన్ బై ద గవర్నమెంట్.